తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి గతంలో చేయించిన అరాచకాలను గుర్తుపెట్టుకుని మాట్లాడితే బాగుంటుందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి గూడూరు సూర్యనారాయణ రెడ్డి పేర్కొన్నారు. స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పెద్దవడుకూరులోకి వచ్చి నీతులు బోధించడం దయ్యాలు వేదాలు వర్ణించినట్లుగా ఉందని అన్నారు. తాము ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డిపై సాక్షి కార్యాలయం ఎదుట బైఠాయించి ఎన్ని దుర్భాష మాటలు మాట్లాడావు తెలుసుకోవాలని అన్నారు. 2018 ఎన్నికల్లో ప్రజలు మీకు తగిన గుణపాఠం నేర్పితే ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి మరణించిన రోజు ఎంతో బాధపడ్డాను అంటున్నావు. వైఎస్ఆర్ పై కపట ప్రేమ చూపిస్తున్నావని ఆయన పేర్కొన్నారు. ఈ రోజు అంతులేని ప్రేమ ఉలకపోస్తాండే రాజశేఖర రెడ్డి గారి మీద. ఆ రోజు నువ్వు ఎన్ని తిట్లు తిట్టినావు సాక్షి ఆఫీస్ కాడ, ఆ రోజు నీకు కనపడలేదా రాజశేఖర రెడ్డి గారి అభిమానం ఎంతుంది? రాజశేఖర రెడ్డి చనిపోతే ఏడ్చినానంటే ఈయన పాపం, ఎందుకంటే తొందరగా చావలేదు, ఇంకా లేటుగా చనిపోయినట్లు ఏడ్చినట్టుంది ఈయన. ఈరోజు మళ్ళీ ఆయన మీద లేని ప్రేమంతా ఉలకపోస్తున్నాడు. ఆ రోజు సాక్షి ఆఫీస్ దగ్గర జగన్ మాట్లాడుతూ రే మీ నాయన శవం ఎక్కడుందో దొరకలేదురా అని చెప్పి ఆ రోజు మాట్లాడాడు. ఈరోజు రాజశేఖర మీద లేని ప్రేమంతా ఉలకపోస్తున్నాడు. ఇంకో విషయము, ఇప్పుడు పోలీసులు సరిగా ప్రవర్తించలేదని చెప్పి చెప్తున్నాడు. పోలీసులు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద, వైఎస్ఆర్సీపీ నాయకుల మీద ఎక్కువ కేసులు పెట్టినారు. వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత తెలుగుదేశం వాళ్ళ మీద ఏ ఒక్క కేసు పెట్టలేదు. మా ఈ మండలంలో పోలీసులు పక్షపాతంగా ప్రవర్తించుంటే ట్రాక్టర్ ఇసుకదోలుతానే ట్రాక్టర్ నాయ పట్టుకున్నారు. మా జెడ్పీటీసీ అభ్యర్థి భాస్కర్ రెడ్డి పట్టుకున్నాడు, మా మండల కింద శరభారెడ్డి పట్టుకున్నారు, శేషారెడ్డి అందరూ ట్రాక్టర్లు పట్టుకున్నారు. మళ్ళీ వాళ్ళు పక్షపాతంగా వ్యవహరించితే మా ట్రాక్టర్ని వదిలిపెట్టాలి కదా, వదిలిపెట్టలేదే. మా మీద కూడా కేసులు పెట్టినారు. ఒకరోజు ఒక నెల రోజులు లోపలే ఉన్నాయి అవన్నీ. ఆ రోజు ఈరోజు పోలీసులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు. నిన్నలేమన్నా మున్సిపాలిటీ ఎలక్షన్లు అయిపోతే అదే ప్రభాకర్ రెడ్డి పోలీసులను బాగా పనిచేసినారు. వాళ్ళు పనిచేసిన దాని కూడా నేను మున్సిపల్ చైర్మన్ అయినా ఆయనే సర్టిఫికెట్ ఇచ్చినాడు. మళ్ళీ ఈ రోజులేకే అంటే మున్సిపల్ ఎలక్షన్లు అయిపోయి 3 నెలలు కూడా కాలేదు, అంతలేక పోలీసుల వైఖరి మారిందా? ఆ మండలంలో లేదు, ఈ మండలంలోనే ఇట్లా జరుగుతుంది అని అన్నాడు. ఇదంతా అబద్ధ ఆరోపణలు. తర్వాత ఇక్కడ ఆయన ప్రజాస్వామ్యం గురించి అన్నీ మాట్లాడుతున్నారు. 2014లో మా వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము 9 మంది ఎంపీటీసీలు గెలిస్తే వాళ్ళు 5 మందే గెలిచిండేది. ఆ రోజు ప్రజాస్వామ్యం కనపడలేదా? ఆ రోజు దౌర్జన్యాలు కనపడలేదా? ఆ రోజు మీరు పోలీసులతో ఎట్లా ప్రవర్తిస్తున్నారు అందరికీ, ఈ నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. ఆ రోజు నువ్వు నన్ను చంపమని నా మీద ఎన్ని హత్యా ప్రయత్నం కేసులు పెట్టినారు, మీ ఇద్దరు కలిసి అన్నదమ్ములు కలిసి, అవన్నీ ఈ మండల ప్రజలకు తెలుసు, ఈ తాడుపతి నియోజకవర్గం ఉండే ప్రజలకు అందరికీ తెలుసు. పోయినాడు ఆయన, పోయి అందరికి నిష్పక్షపాతంగా చేయండి, అందరికీ లోన్లు రావాలా, పెన్షన్లు రావాలా అని చెప్పినాడు. మళ్ళీ ఆ రోజు నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎన్నిసార్లు నువ్వు ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి ఎండిఓ ఆఫీస్కి వచ్చి నా సంతకం లేని వాళ్ళకి ఎవరికి పెన్షన్ ఇవ్వకూడదు, లోన్ ఇవ్వకూడదు అని నువ్వు ఎన్నిసార్లు బెదిరించిపోలే నువ్వు? ఆ రోజు ఈ ప్రజాస్వామ్యం కనపడలేదా? అంటే నీకు జరిగితే ఒక నీతి, ఇంకోటి జరిగితే ఒక నీతే. ఇవన్నీ మేము అడుగుతున్నాము. ప్రభాకర్ రెడ్డి, ఇప్పటికైనా నువ్వు ప్రజాస్వామ్య పద్ధతిలో మాట్లాడాలనుకుంటే జాగ్రత్తగా మాట్లాడు, లేదా నీకు ప్రజలే గుణపాఠం చెప్పే రోజు దగ్గరలో ఉన్నాయి. మన 2014లో ఒకసారి గుణపాఠం చెప్పినారు, మళ్ళీ కూడా 2019లో గుణపాఠం చెప్పినారు, 2024లో కూడా నీకు గుణపాఠం చెప్పిన ప్రజలు సిద్ధంగా ఉన్నారు, దాన్ని తెలుసుకోమని చెప్పి ఓసారి నీకు ఇతవు పలుకుతాను. కేశవ రెడ్డి అనేవాడు 5 సంవత్సరాల నుంచి ఊళ్ళోనే లేడు. 2 సంవత్సరం కూడా ఇత్తనం వేసుకున్నాడు. ఈ సంవత్సరం కూడా ఇత్తనానికి రావద్దని ఎవరు మా వాళ్ళు మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎవరు బెదిరిలే. ఈరోజు కూడా కేశవ రెడ్డి ఊళ్ళో పోయి ఇత్తనం వేసుకోవచ్చు, అతని పని అతను చేసుకోవచ్చు. నువ్వు అప్పే చెల్లెల గురించి మాట్లాడే స్థాయి నీదే. అప్పే చెల్లెలు నువ్వు ఎన్ని అరాచకాలు చేసినావు, ఎంతమంది ఇల్లు కురిపించినావు, ఎన్ని బోర్లు పొడిపించినావు, ఎన్ని అడితోటలు కొట్టేపించినావో ఈ మండల ప్రజలకు అందరికీ తెలుసు, నియోజకవర్గ ప్రజలకు తెలుసు. మంచిగా ఉండే విజయభాస్కర్ రెడ్డి 25 ఏళ్ళు సేవ చే నీకు సేవ చేసిండే, నీకు మీనకు సేవ చేసిండే భాస్కర్ రెడ్డిని నువ్వు చంపించినావు. నువ్వు ఈరోజు అప్పే చెల్లెలు అనే పదం ఎత్తడానికి కూడా నీకు అర్హత లేదు. దివాకర్ రెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు,